మేము బయట తిరిగేటప్పుడు కూడా చాలామంది ఏడిపించారు, చాలామంది బాధ పెట్టారు. మీరు ఇలా చేస్తున్నారు, ఇలా తిరుగుతున్నారు, ఎందుకు ఇలా తిరగాలి, మేము ఇవ్వము, మీరు వెళ్ళిపోండి అంటే మీరు ఇవ్వకపోతే ఎవరిస్తారు అనని మేము వాళ్ళ కాళ్ళు పట్టుకుని అడిగిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎవరిని అట్లా కాళ్ళు పట్టుకుని అడుక్కోకుండా మా ట్రాన్స్జెండర్ సెనని మా రూపమే కానీ మా భావన మొత్తం అమ్మాయి భావన. ఒంటరిగా ఉన్నప్పుడు అనుకుంటుంది, అయ్యో నా జీవితం ఇలా ఎందుకు ఉంది, మనిషి వేరే మగవాళ్ళలాగా ఉండాల్సింది పోయి, నేను ఒక ఆడపిల్లలాగా మారిపోయాను, ఇప్పుడు నేను ఇట్లా నా పరిస్థితి ఏంది అని. అలాంటివి తలుచుకుంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది మేడం, దేవుడు అందరినీ పుట్టించినట్టు మమ్మల్ని ఎందుకు పుట్టియలేడు, మరి మేమేం పాపం చేసి పుట్టాము, మేము ఇట్లా పుట్టడమే మా తప్ప, ఇది దేవుడు వేసిన మాకు శిక్ష. అప్పుడు సమాజంలో ఎస్సీ ఎస్టీలను చూస్తేనే చెండాలు అనేటోరు, కానీ ఇప్పుడు మమ్మల్ని చూస్తే చెండాలు అంటున్నారు. సమాజం మారింది కానీ మనుషులు మారలేదు. భిక్షాటనకు వెళ్ళాను. భిక్షాటన వెళ్ళే ముందు నాకు ఒక మనసు ఒప్పలేదు, ఎందుకంటే ఆ యొక్క స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు నా మనసు అంటుంది ఇది చేస్తుంది నీకు ఇష్టపూర్వకంగా, నీకు న్యాయమేనా అనే ఒక మనసులో ఒక తర్వాత ఆ విధంగా నేను ఒక స్టెప్ ముందుకేస్తూ ఒక షాప్ రెండు షాప్ మూడు షాప్ అట్లా పోతున్న కొద్దికి ఆ షాప్లో వాళ్ళు కూడా నీకు ఇంత మంచి కాచేతులు ఉన్నాయి కదా అమ్మ, ఆకలి తన్నం పెడుతుంది, అవసరం ఉన్నప్పుడు నాన్న ఏదని ఇస్తాడు, కానీ మరణం వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ నుండి బయటకు రావాలంటే సమాజంలో అణచివేతకు గురి కాబడి వివక్షకు లోనైతున్న ఒక వర్గము ట్రాన్స్జెండర్స్ అనేది మనం అందరం కూడా చూస్తుంటాము. అయితే వీళ్ళందరినీ కూడా ఈ సమాజంలో వాళ్ళ ఆత్మవిశ్వాసంతో బతకాలి, అందరిలో కూడా మేము భాగం అనిపించాలి అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టాలనే ఉద్దేశంతో నిజామాబాద్ కి చందా నగర్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ నిజామాబాద్ కు వచ్చేసింది, చందా నగర్ కు వచ్చేసింది. లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి, డబ్బులు చాలా ఆదా చేస్తారు, డబ్బులు ఎవరికి ఊరికే రావు. నమస్తే, నేను మీ ప్రశాంతి. ట్రాన్స్జెండర్ ఈ పేరు చెప్పగానే సమాజం నుంచి ఓ చిన్న చూపు ఎదురవుతుంది. సమాజం నుంచి ఎన్నో అవమానాలు, ఎన్నో చేదరింపులు, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా మాటలు. ట్రాన్స్జెండర్ పేరు చెప్పగానే బయట అడుక్కోవడమో లేదా సెక్స్ వర్కర్స్గానో చూస్తారు. కానీ ఇప్పుడు సమాజం నుంచి ఎలాంటి చేదరింపులు, అవమానాలు ఉండవు. తెలంగాణ ప్రభుత్వం వారి సంక్షేమం కోసం ఉచితంగా జూట్ బ్యాగుల తయారీ శిక్షణనిస్తోంది. అది కూడా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కూకట్పల్లిలోని మహిళా శిశు వికాస కేంద్రంలో ఇస్తోంది. మరి దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడం కోసం నేనైతే ఇక్కడికి వచ్చాను. సో లోపలికెళ్ళి వారు సమాజం నుంచి ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నారు, ఇప్పుడు వారికి ఈ ఉపాధిలో ఎలాంటి గౌరవం లభిస్తోంది, ఇలాంటి విషయాలన్నింటినీ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ జూట్ బ్యాగ్ల శిక్షణకు సంబంధించి తెలంగాణ ఉమెన్ కార్పొరేషన్ ఏజీఎం సబిత గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సో వీటికి సంబంధించి మరిన్ని విషయాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? ఓకే, ఫైన్ మేడం. అసలు దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు, ట్రైనింగ్ ఎంతమంది తీసుకుంటున్నారు, ఎలా జరుగుతుంది ఒక్కసారి మీ మాటల్లో? ఓకే,
లాస్ట్ ఇయర్ ఈ ట్రైనింగ్ ఫస్ట్ బ్యాచ్ని యాక్చువల్గా స్టార్ట్ చేయడం జరిగింది. మా ఎండీ గారైన దివ్యా మేడం అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ గారైన సత్యవతి రాథోడ్ మేడం గారి ఆలోచనకు సంబంధించిందే ఈరోజు మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. అయితే సమాజంలో అణచివేతకు గురి కాబడి వివక్షకు లోనైతున్న ఒక వర్గము ట్రాన్స్జెండర్స్ అనేది మనం అందరం కూడా చూస్తుంటాము. అయితే వీళ్ళందరినీ కూడా ఈ సమాజంలో వాళ్ళ ఆత్మవిశ్వాసంతో బతకాలి, అందరిలో కూడా మేము భాగం అనిపించాలి అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమం ఇది. అంటే వీళ్ళకి మొట్టమొదట బ్యాచ్లో ఈ జూట్ శిక్షణలో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, మొత్తము 14 మందికి గాను. అయితే వాళ్ళు ఈ శిక్షణకి ఎంతో ఆసక్తిగా వాళ్ళు అటెండ్ కావడము, అదేవిధంగా వాళ్ళు చక్కగా ఇది నేర్చుకొని వాళ్ళు మంచిగా ఇవి కుట్టడము, దాని తర్వాత వీళ్ళు ఇంత చక్కగా ఇది నేర్చుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి మళ్ళీ ఒక ఉపాధిని కల్పించాలి అనే ఉద్దేశంతో ఇక్కడే ఒక ప్రొడక్షన్ యూనిట్ను కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రొడక్షన్ యూనిట్లో కూడా మొత్తం 9 మంది వీళ్ళు ట్రాన్స్జెండర్స్ పనిచేస్తున్నారు. ఈ ప్రొడక్షన్లో భాగంగా మేము వివిధ రకాల డిపార్ట్మెంట్స్ నుంచి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి, అంటే రెండు రకాల దీంట్లో ఒక 3 రకాల ఉద్దేశాలు కూడా మనకు వీళ్ళందరికీ ఒక ఉపాధిని కల్పించడము, అదేవిధంగా ఎకో ఫ్రెండ్లీగా మనము ప్రోడక్ట్స్ని మనము ఎంకరేజ్ చేసే భాగంలో కూడా మనము చూడండి ఈ విధంగా ఇప్పుడు ఆధార్ డిపార్ట్మెంట్ వాళ్ళకి బ్యాగ్స్, అదేవిధంగా ఎంసీఆర్ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఈ విధమైన బ్యాగ్స్ని వాళ్ళ ట్రైనీస్కి అందరికీ ఇవ్వడం కోసం, అదేవిధంగా హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు సంబంధించి వాళ్ళ ట్రైనీస్కు, తర్వాత వాళ్ళ ఆఫీస్లో ఏవైతే యూజ్ చేసుకునే ఫోల్డర్స్ అవన్నీ కూడా, తర్వాత అదేవిధంగా ఉమెన్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళ కిట్స్, ఇలా వివిధ రకాల డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మేము కార్పొరేషన్ నుంచి ఆర్డర్ తీసుకొని అవి వీళ్ళ ద్వారా మనము కుట్టించి వీళ్ళకి కూడా ఉపాధి కలిగేటట్లు చేయడము. వీళ్ళు ప్రస్తుతం వీళ్ళకి ప్రొడక్షన్లో కూడా మనము వీళ్ళకి ఎవ్రీ మంత్ వేజెస్ కూడా ఇస్తున్నాము, 15,000 వేజెస్ కూడా ఇస్తున్నాము. వీళ్ళు కూడా చాలా శ్రద్ధగా నేర్చుకున్నదే కాకుండా ఒక మంచి నాణ్యమైన ఉత్పత్తుల్ని కూడా వీళ్ళు దీంట్లో తయారు చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ సెకండ్ బ్యాచ్ కూడా మొత్తం దాదాపు 14 మందితోటి సెకండ్ బ్యాచ్ ట్రైనింగ్ కూడా మళ్ళీ ఇప్పుడు ప్రారంభించడం జరిగింది, ఇప్పుడు నడుస్తుంది. సైమల్టేనియస్గా ప్రొడక్షన్ యూనిట్తో పాటు సెకండ్ బ్యాచ్ ట్రైనింగ్ను కూడా స్టార్ట్ చేశాము. అంతేకాకుండా ఇంకా ఈ మహిళా శిశు సంక్షేమ శాఖ తరపున వీళ్లకు సంబంధించి ఇంకా ఏ రకమైన ట్రైనింగ్స్, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ కావాలన్నా, తర్వాత వాళ్ళకు ఆ ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్లకు ఉపాధి కల్పించే దిశగా కూడా మన మహిళా శిశు సంక్షేమ శాఖ కూడా ఆలోచిస్తోందండి. ఓకే మేడం, బ్యాగ్స్ ఇందాక నుంచి నేను చూస్తున్నాను చాలా చాలా కొత్త కొత్తగా రకరకాలుగా కుడుతున్నారు. అసలు ఎన్ని రకాల బ్యాగ్స్, అంటే వేటిలో వేటిలో ట్రైనింగ్స్ ఇస్తున్నారు? అంటే మనకి జూట్ ప్రోడక్ట్లో మామూలుగా ఏంటంటే అందరికీ తెలిసింది కేవలం ఒక బ్యాగ్స్ గురించే తెలుసు, అలా కాకుండా వీళ్ళు బ్యాగ్స్కు సంబంధించి అదేవిధంగా ల్యాప్టాప్ బ్యాగ్స్ ఇవి ఈ విధంగా, తర్వాత ఫైల్ ఫోల్డర్స్, ఇప్పుడు ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ హెల్త్ వెల్ఫేర్ వాళ్ళు ఈ ల్యాప్టాప్ ఇది మన ఫైల్ ఫోల్డర్స్ తయారు చేయించుకున్నారు. అంతేకాకుండా ఇంకా మనకి గృహానికి సంబంధించిన కర్టెన్స్, తర్వాత ఫ్రిడ్జ్ కవర్స్, డోర్ కర్టెన్స్ అండ్ ఫ్లవర్ వాజెస్, తర్వాత డైనింగ్ టేబుల్ మీద మనము డైనింగ్ టేబుల్ మీద వేసుకునే మ్యాట్స్, అంటే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే ఇన్నోవేటివ్గా ఆలోచించి ఇవన్నీ కూడా మా దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం నుంచి ఇప్పుడు కూకట్పల్లి నుంచి ఇవన్నీ తయారు చేయిస్తున్నాము. దీంట్లో మా డిస్ట్రిక్ట్ మేనేజర్ గారు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా, స్టాఫ్ అందరూ కూడా కొత్త రకంగా ఆలోచించి కొత్త రకాల ప్రోడక్ట్స్ చేసి వీటిని మార్కెటింగ్ చేయించి వీళ్ళకు చేయడం జరుగుతుంది. ఓకే, దీని తర్వాత కూడా బ్యాచెస్గా మళ్ళీ కొత్త కొత్త వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకి బ్యాచెస్గా చేస్తారా మేడం? ఎస్ అండి, మళ్ళీ కూడా అంటే కేవలం జూట్ అనే కాదు, ఒకవేళ వాళ్ళలో చదువుకున్న వాళ్ళు వస్తే వాళ్ళకి కంప్యూటర్స్ కానీ, అంటే మామూలుగా దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం అనేదే బేసికల్గా విమెన్కు ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఏర్పాటు చేసిన సంస్థ మహిళా శిశు సంక్షేమ శాఖ తరపున. కాబట్టి వీళ్ళకి అనేక రకాల ట్రైనింగ్స్ కూడా వాళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారంగా వాళ్ళు ఏది అడిగినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ మేడం. సో వాళ్ళకి ట్రైనింగ్ సెషన్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఇక్కడ ఒక అక్క అయితే ఉన్నారు, ఆవిడని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అక్క. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు చందన. చందన, ఎక్కడి నుంచి వచ్చారు అక్క? మేము సూరారం నుంచి వచ్చాము మేడం. ప్రతిరోజు సూరారం నుంచి వస్తున్నారా? ప్రతిరోజు సూరారం నుంచి వస్తాము. మేడం గారు ఇక్కడ హాస్టల్ వసతి కూడా కల్పించారు, కానీ మాకు చిన్న చిన్న మార్కెట్స్ అలాంటివి ఉండడం వల్ల మేము ఇక్కడ స్టే చేయలేక డైలీ రావడం వెళ్ళడం జరుగుతుంది.
మాకు ట్రైనింగ్ ఇవ్వడానికి మేడంని పెట్టారు. మేడంని పెట్టి మాకు ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. మాకు మేడం కూడా సిగ్గుపడకుండా మాతో భయపడకుండా, మేము ఒక ట్రాన్స్జెండర్ కాబట్టి మా వల్ల ఎవరికి ఇబ్బంది లేకుండా మేము ఒక లేడీస్ లాగా జాబ్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాం. మేడం కూడా భయపడకుండా మాకు మంచిగా ట్రైనింగ్ ఇస్తున్నారు. మేము ఫస్ట్ బయటకు వెళ్ళేటప్పుడు కానీ తిరిగేటప్పుడు కానీ భిక్షాటన చేసేటప్పుడు కానీ ఎవరు పడ్డా మమ్మల్ని వేడిపించేవాళ్ళు. మీకంటూ ఒక జాబ్ అనేది చూసుకోవచ్చు కదా, మీరు ఇలా ఎందుకు అడుక్కుంటున్నారు, ఎందుకు తిరుగుతున్నారు అని చాలామంది అన్నారు. మేము అప్పుడు కూడా అన్నాము, మాకంటూ గవర్నమెంట్ తరపు నుంచి కానీ లేకపోతే మీరు ఏదైనా జాబ్ ఇచ్చినా మేము కూడా జాబ్ చేసుకుంటాం, మాకు ఇలా తిరగడం ఇష్టం లేదు. మేము కూడా ఎన్నోసార్లు చెప్పాము కానీ ఎవరు పట్టించుకోలేదు, ఎవరు రెస్పాన్స్ అవ్వలేదు. ఇప్పుడు లక్ష్మీ మేడం గారు ఇలాగ మాకు ఒక వసతి కల్పించి మాకంటూ ఒక జాబ్ ఇప్పించి ఆ జాబు చేసుకునే అవకాశం ఇప్పించినందుకు మేమందరం ట్రైనింగ్ తీసుకోవడానికి జాయిన్ అయ్యాము. ఇంతకుముందు ఏం జాబ్ చేసేవాళ్ళకి ఇలాగే బయట తిరిగేవారా? బయట తిరిగి షాపులు అంటే బెగ్గింగ్ చేసి అడుక్కునేవాళ్ళమి. ఒక సందర్భం వచ్చినప్పుడు గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళకి వాటికి మాత్రమే వెళ్ళేవాళ్ళము, ఇంట్లో ఉండేవాళ్ళము. అక్క, నేను కొత్తగా చెప్పేది ఏమీ కాదు. ట్రాన్స్జెండర్ అంటే బయట నుంచి సమాజం నుంచి ఎలాంటి ఒక చిన్న చూపు ఉంటుందో నేను మీకు చెప్పాల్సిన పని లేదు. అలా మీకేమైనా సిచ్యువేషన్స్ ఎదురయ్యాయా, ఎవరి నుంచి అయినా సమాజం నుంచి అవమానాలు కావచ్చు ఏమైనా? ఇప్పుడు మా తల్లిదండ్రి వచ్చేసేసి మేము ఇలా ఉన్నామని అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళు కూడా మాట్లాడడానికి బయట సమాజంలో చెప్పడానికి కూడా, మీ అబ్బాయి ఒక ట్రాన్స్జెండర్ అంట కదా, మీ అబ్బాయి ఇలా ఉన్నాడంట కదా, మీరు ఏం చేస్తున్నారు మీరు చెప్పరా అంటే అతను ఇలా ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు బాధపడి నువ్వేంది ఇలా ఉన్నావు, ఇలా మాట్లాడుతున్నావు, ఇలా తిరుగుతున్నావు అని చెప్పేసరికి మేము ఇంట్లో నుంచి వచ్చేసాం మేడం. వచ్చేసిన తర్వాత మేమంటూ బతకాలి కాబట్టి మాకంటూ ఒక ట్రాన్స్జెండర్ గ్రూప్ ఉంది కాబట్టి వాళ్ళల్లో జాయిన్ అయ్యి ఇలాగా బెగ్గింగ్ చేసుకోవడము స్టార్ట్ చేశాము. మేమంటూ ఒక బతకాలి, మేమంటూ ఒక రెంట్ కట్టుకోవాలి కాబట్టి ఇలా మా ఉపాధిగా మేము సాగించుకుంటూ వెళ్ళాము. అయితే కొంతమంది మా దాంట్లో కూడా చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కానీ జాబ్ చేసుకోవడానికి చాలామంది ఇష్టపడుతున్నారు కానీ జాబ్స్ లేవు ఇప్పుడు వరకు. ఇప్పుడు లక్ష్మీ మేడం గారు ఈ వసతి కల్పించి మాకు ఈ జాబ్ చేయడానికి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని బట్టి మేము వినియోగం చేసుకొని ఈ జాబ్లో జాయిన్ అయ్యాం. మేము బయట తిరిగేటప్పుడు కూడా చాలామంది ఏడిపించారు, చాలామంది బాధ పెట్టారు, మీరు ఇలా చేస్తున్నారు, ఇలా తిరుగుతున్నారు, ఎందుకు ఇలా తిరగాలి, మేము ఇవ్వము, మీరు వెళ్ళిపోండి అంటే మీరు ఇవ్వకపోతే ఎవరిస్తారు అనని మేము వాళ్ళ కాళ్ళు పట్టుకుని అడిగిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎవరిని అట్లా కాళ్ళు పట్టుకుని అడుక్కోకుండా మాకంటూ సొంతంగా మా కాళ్ళ మీద నిలబడాలి, మేము కూడా జాబ్ చేసుకోవాలి అనని ఒక ఉద్దేశంతో మేము ఈ జాబ్లో జాయిన్ అయ్యాం. మాకంటూ ఒక హోదా కావాలి, మాకు కూడా ఒక గుర్తింపు అనేది రావాలి. మేము కూడా ఒక అమ్మాయిలాగా ట్రాన్స్జెండర్స్ అనే మా రూపమే కానీ మా భావన మొత్తము అమ్మాయి భావన, మా బాడీ కూడా అమ్మాయిలాగా ఉంటుంది, అమ్మాయిలాగా ఉండాలి అని కోరుకుంటున్నాం మేము. మేము జాబ్ చేయడానికే ఇష్టపడతాం. అండ్ చెప్పాను కదా ఇంతకుముందు ఇలా అవమానాలు ఏమైనా ఎదురయ్యాయని, అంటే లైక్ ఎవరైనా కొట్టడం కానీ తిట్టడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయా అసలు? మేము అడిగేటప్పుడు షాపులు అంటే అడిగేటప్పుడు ఇలాగ బాగా తిట్టడం అయితే చేసేవాళ్ళు. మీకు ఎందుకు ఇవ్వాలి, దేనికి వస్తున్నారు, మీరు రావద్దు అని అంటే మేము కూడా బతకాలి కదా సార్ అని చెప్పి చాలా బతిమలాడి ఇచ్చిన వరకే తీసుకొని మేము వెళ్ళిపోయేవాళ్ళము. ఇక్కడ ఇలా నేర్పిస్తున్నారని ఎలా తెలిసింది అక్క మీకు? మాకు మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు చింతల్లో మాకు ఒక ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్లో జాస్మిన్ మేడం గారు మా ట్రాన్స్జెండరు, ఆమె ఆఫీస్ తరపు నుంచి మాట్లాడుతుంది, ప్రతి ఒక్క గవర్నమెంట్తో కొట్లాడుతుంది, గవర్నమెంట్తో మాట్లాడుతుంది. ఆ మేడం చెప్పిందనమాట, ఇలాగా మీరు కూడా జాబ్ చేసుకోండి, జాయిన్ అవ్వండి. కొత్త వాళ్ళకి రెండో బ్యాచ్ స్టార్ట్ అయింది, ఫస్ట్ బ్యాచ్ మన వాళ్ళు చేసుకున్నారు, ఇప్పటి వరకు ఎవరు ఇంట్రెస్ట్ పెట్టలేదు కదా, ఇప్పుడు ఇంట్రెస్ట్ పెట్టి ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అయ్యి జాబ్ చేసుకోండి, మనకంటూ ఒక గుర్తింపు అనేది మేడం వాళ్ళు తీసుకొచ్చారు అని చెప్పారు. మేము జాబ్లో జాయిన్ అవ్వడానికి ఇష్టపడి వచ్చాం మేడం. అంటే మిమ్మల్ని ట్రాన్స్జెండర్ అని చెప్పగానే బయట అడుక్కుంటారు, లేకపోతే ఒక సెక్స్ వర్కర్స్గా చూస్తూ ఉంటారు, బట్ ఈ ఉపాధి ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మీకు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడమే కాదు ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తున్నారు కదా. మాకు మేడం గారు మంచిగా ట్రైనింగ్ ఇస్తారు, మాకు భోజనం పెడతారు, టిఫిన్ పెడతారు, మేము టయానికి వస్తాము, టయానికి జాబ్ చేసుకుంటాము. అది మేడం. థ్యాంక్ యూ అక్క. నమస్తే అక్క. నమస్తే మేడం. మీ పేరు? ప్రేమ. ప్రేమ, బాగుంది పేరు. ఓకే, ఈ జాబ్ ఇక్కడ చేస్తున్నారు కదా, దీనికి ముందు ఏమైనా చేసేవాళ్ళా లేకపోతే ఇదే ఇక్కడికే వచ్చారా, ఎలా తెలిసింది వీటి గురించి? నేను వేరే జాబ్ చేసేవాడిని, అది కూడా ట్రాన్స్జెండర్ క్లినిక్లో చేసేవాడిని. అయితే అక్కడ మాకు మేడం ఉంది, ఆమె ప్రోగ్రామ్ మేడం,
అతను చెప్పింది ఇక్కడ ఈ పని కంటే నువ్వు అక్కడ పని నేర్చుకో బాగుంటుంది అది కూడా మన ట్రాన్స్జెండర్ది అని చెప్పింది సరే అని నేను అక్కడ పని మానేసి ఇక్కడ ఈ పని నేర్చుకోవడానికి వచ్చాను ఎందుకంటే నా లైఫ్లో ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి దీని దీంట్లో జాయిన్ అయిపోయాను మానేసి ఇక్కడికి వచ్చేసారు ఇక్కడికి వచ్చేసాను నార్మల్గా జనరల్గా అడుగుతున్నాను ట్రాన్స్జెండర్ అంటే బయట నుంచి మీరు ఎన్నో ఎన్నో చూసే ఉండుంటారు కదా ఇన్ని సంవత్సరాల కాలంలో అసలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు మీరు సమాజం నుంచి నా లైఫ్లో చాలా ఎదుర్కొన్నాను సమస్యలు తిట్లు తిన్నాను కొట్టారు కూడా నువ్వు ఒక ట్రాన్స్జెండర్ కదా ఇట్లా తిరుగుతావు ఎందుకు అని అన్నాడు అది నా ఇష్టం అన్నారు నా ఇష్టం అంటే నీ ఇష్టం ఎందురా అని కొట్టారు తిట్టారు అయినా అన్నీ భరించుకున్నాను అసలు నేను ఉన్నాను కాబట్టి అంటారు లేక కొడతలే ఏమైపోయిందని అలానే జీవితం అంతా కడుపుకుంటుకుంటూ వచ్చేసాను నేను అంటే మీ అమ్మ నాన్నలు కావచ్చు బయటికి పంపించేశారా లేకపోతే మీరే వచ్చేసారా లేదు మా అమ్మ నాన్న వాళ్ళకు నేను ట్రాన్స్జెండర్ చిన్నప్పటి నేను ఉన్నానని మధ్యలో తిట్టారు కొట్టారు మారు మారు అన్నారు కానీ నేను మారలేను ఇప్పుడు ఏం మీరు ఎంత ఏ ఇక్కడ ఏం చూపెట్టినా చేసినా నేను మారలేను నా నేను పుట్టకతోనే అలా ఉన్నాను కదా మీకు కూడా తెలుసు మరి నన్ను మారమంటే నేను ఎలా మారాలన్నారు చివరికి లాస్ట్కి వాళ్ళు అన్నారు నీ ఇష్టం నువ్వు ఎలా ఉంటే అలా ఉండిపో అన్నారు ఇక వాళ్ళ మాట విని నేను ఎక్కువ ఏం తెలియలేదు నేను ఎక్కడ ఉండాలో అలా ఉండి అన్ని నేను చూసుకొని వచ్చాను ఈ ట్రాన్స్జెండర్ దాంట్లో నేను మా గురువుతో పాటు ఉండిపోయాను అంటే మీ అమ్మ నాన్నలు అయినా సరే బయట వాళ్ళ మాటలు విని కొన్నిసార్లు తిట్టిన సందర్భాలు ఉంటాయి కదా తిట్టారు తిట్టారు ఎందుకు ఇలా ఉన్నావు ఎందుకు ఇలా మారావు నువ్వు అంటే నేను మారినా లేదు నేను పుట్టకతోనే ఉన్నాను కాబట్టి నేను అలాగే ఉంటాను ఎవరు ఎంత ఏం చెప్పినా నా బుద్ధి నేను మార్చుకోలేను అలాగనే ఉంటాను కుంగిపోయిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా చాలా ఒంటరిగా ఉన్నప్పుడు అనుకుంటే అయ్యో నా జీవితం ఇలా ఎందుకు ఉంది మంచి వేరే మగవాళ్ళలాగా ఉండాల్సింది పోయి నేను ఒక ఆడపిల్లలాగా మారిపోయాను ఇప్పుడు నేను ఎట్లా నా పరిస్థితి ఏంది అని అనుకున్నాను తర్వాత నేనే అనుకున్నాను ఏదో అయిందో అయిపోయింది ఇక నా జీవితం ఇలాగే ఉంటుంది కాబట్టి నేను ఇలాగనే ఉండిపోతాను అన్నాను అంటే ఇప్పుడు మీ అందరినీ చూస్తున్నారు నార్మల్గా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్క టైంలో అవి సమాజం నుంచి వచ్చే మాటల్ని అసలు ఎలా తట్టుకోగలిగారు ఒక్కొక్క టైంలో ఏదైనా ఒక సిచ్యువేషన్ చెప్పగలరా మీరు బాగా కుంగిపోయిన సందర్భం ఏదైనా ఒకటి కుంగిపోవడానికి అది ఒకటే మార్గం నాకు వాళ్ళ తిట్టుడు సూటిపోటి మాటలు అనడం అన్నీ విండుకుంటా ఉన్నాయి ఇక నేను ఏం చేయలేను కదా నేను మారడానికి నాకు అవకాశమే లేదు కాబట్టి నేను ఇలా ఉంటాను నా వాళ్ళతో నాతోటి వాళ్ళతో కలిసి ఉంటా అందులోనే నాకు ఆనందం ఉంది వాళ్ళతోనే కలిసి బతుకుతామని నిర్ణయించుకున్నాను ఇప్పుడు ట్రాన్స్జెండర్ అంటే బయట ఆడుకోవడం లేకపోతే సెక్స్ వర్కర్స్గా చూస్తూ ఉంటారు మరి ఇప్పుడు ఈ ఉపాధి మీకు ఎలా అనిపిస్తుంది అవన్నిటికంటే ఇప్పుడు ఇది చాలా బాగా అనిపిస్తుంది ఇది ఇలా బతికితే కొంచెం గౌరవం ఉంటుంది మర్యాద ఉంటుంది ఇంకా సొసైటీలో కొంచెం పేరు సంపాదించుకుంటామని అనిపిస్తుంది థ్యాంక్ యూ నమస్తే అక్క నమస్తే అమ్మా మీ పేరు సాక్షి సాక్షి అబ్బాయి ఎంత మంచి మంచి పేర్లు పెట్టుకున్నారు ఒక్కొక్కళ్ళు ఓకే ఎక్కడి నుంచి వచ్చారక్క మీరు మల్లాపూర్ నుంచి వచ్చానమ్మా ఎక్కడక్క మల్లాపూర్ ఈసీఎల్ దగ్గర మల్లాపూర్ దగ్గర ఉంటాను నేను ఫస్ట్ భిక్షాటన చేసేదాన్ని గృహప్రవేశాలు పెళ్ళిళ్ళకి వెళ్ళేదాన్ని ఇక్కడ మా మేడం గారు చెప్పారు జాస్మిన్ మేడం అని మాకు మేడం ఉంది ఆమె చెప్పింది అంటే మా సొసైటీలో మేము మమ్మీ అని పిలుస్తాం అమ్మ నాన్నకు దూరం అయినాం కాబట్టి ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మాకంటే పెద్దవాళ్ళు గౌరవిస్తాం మమ్మీ అట్లా అత్తయ్య అమ్మమ్మ నానమ్మ చిన్నమ్మ అని అట్లా మా మమ్మీ చెప్పింది ఎన్ని రోజులు బిడ్డ ఇట్లా ఆడుకొని తినడము మన కోసం అంటూ స్వతంత్రం వచ్చింది మనకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి ఇట్లా అన్ని జాబ్స్ ఇస్తున్నారు వెళ్ళండి అక్కడ నేర్చుకోండి నేర్చుకొని మంచిగా బాగుపడండి అంటే ఇంకా మేము కూడా వచ్చేసాం మేడం ఒక పెళ్ళికి వెళ్ళామనుకోండి మేడం ఎంత చీప్గా చూస్తారు తెలుసా మమ్మల్ని అక్కడ ఏ బయటికి వెళ్ళండి ఫస్ట్ బయటకు వెళ్ళండి మీరు అదేదో ఇప్పుడు కరోనా ఫస్ట్ ఇప్పుడు వచ్చింది కానీ కరోనా రాకముందు నుంచే కొజ్జలను చూస్తే ఒక కరోనాను చూసిన కంటే డేంజర్గా చూస్తారు ఒక డబ్బు మినిమం కొంచెం డబ్బు ఉన్న వాళ్ళైనా సరే మొత్తం భేదవాళ్ళైనా సరే ఫుల్ క్యాష్ పార్టీ అయినా సరే ఫస్ట్ కొజ్జ వాళ్ళు పెళ్లి మండపంలోకి వెళ్ళిరంటే అంటరాని వాళ్ళని చూసినట్టే చూస్తారు అసలు అంటరానితనం ఎప్పుడో పోయిందంటారు కానీ ఇంకా ఇప్పటికీ ఉంది సమాజంలో అది మమ్మల్ని చూస్తేనే అంటరానితనం
మళ్ళీ ఒక అడుక్కునే బెగ్గర్ని కూడా అంటరంతనంగా చూడరు కానీ మమ్మల్ని బెగ్గర్ కంటే హీనంగా చూస్తారు. మళ్ళీ మా దాంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్ చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. లాస్ట్కు డాక్టర్ చదువు చదువుకొని మా చెల్లి ఏం చేయలేక అది హేళనకు గురై గురై తాగి 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 ప్రాణం పోడగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. రీసెంట్ మా చెల్లి ఒక అమ్మాయి ఉండేది, అది రీసెంట్గా ఇట్లనే అన్ని బాధలకు గురై 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 తాగడం స్టార్ట్ చేసి అది చదువుకుంది బొక్కల డాక్టర్. అంత పెద్ద చదువు చదివి కూడా దానికి ఎవరు జాబ్ ఇవ్వకపోయేసరికి అది బాధకు గురై మాతోటే భిక్షాటనకు వచ్చేది, మాతోటే ఉండేది, మాతోటే సెక్స్ వర్క్ చేసేది, అలా బాధపడి బాధపడి తాగుడు అలవాటు చేసుకొని చనిపోయింది. అట్లా చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మేడం. కానీ మమ్మల్ని అయితే సమాజం పట్టించుకోవట్లేదు. చిన్నప్పుడు ఒక అబ్బాయి సిగరెట్ తాగుతాడు, ఒక వయసుకి వచ్చిందంటే మందు తాగుతాడు, అమ్మ నాన్నను కొడతారు. అలాంటి అబ్బాయిలేమో మంచోళ్ళు, మేము అమ్మ అంటే గౌరవం, నాన్నంటే గౌరవం, అక్క చెల్లెలంటే అతి ప్రేమ మాకు. ఒక ఆడపిల్లని చూస్తే మా అమ్మని చూసినట్టు, మా అక్కను చూసినట్టు, మా చెల్లెని చూసినట్టు ఫీల్ అవుతాం. అలాంటి ఆడవాళ్ళు కూడా మమ్మల్ని చూస్తే ఏమంటో తెలుసా, ఏ మీరా కొజ్జవాళ్ళ పక్కకు జరగండి అంటారు. అలా అనుకున్నప్పుడు మేము అనిపిస్తుంది మేము ఏం తప్పు చేసి పుట్టాం. అమ్మకు ఒక ఆడపిల్ల పుడుతుంది, ఒక మగ పిల్లగాడు పుడతాడు, అందులో ట్రాన్స్జెండర్ పుడితే తప్ప మాదా తప్పు, ఆ దేవుడిది తప్పు, జేమ్స్ అలా అయ్యడం తప్పు. అలా పుట్టడంతో మేము చిన్నప్పుడు సెకండ్ క్లాస్కి వెళ్ళినప్పటి నుంచి స్కూల్ పక్కన బెంచోడు, ఒరే నువ్వు ఏంట్రా అమ్మాయిలాగా మాట్లాడుతున్నావు, నువ్వు అబ్బాయిలాగా మాట్లాడతలేవు, నువ్వు 0.5 నువ్వు చెక్కవా, నువ్వు అదా ఇదా అనేటోళ్ళు. అట్లా 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 7th, 9th, 10th వరకు వచ్చింది. ఇంకా పక్క బెంచ్ వాళ్ళ బాధ తప్పలేదు నాకు. చిన్నకి చదవద్దు ఏమొద్దు అని మానేసి బాంబేకి వెళ్ళిపోయినా. నేను ఒక్కదాన్ని పుట్టిందేమో ఇలాగ అనుకునేదాన్ని నేను. తర్వాత సమాజంలోకి బయటకు వచ్చి చూస్తే నాలాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు కలిసిరు. అయ్యో అక్క నువ్వు నాలాగానే మాట్లాడుతున్నావు అంటే, అయ్యో నేను కూడా నీలాగానే మాట్లాడుతా చెల్లి, మా ఇంట్లో ఇట్లా మా నాన్న తిడుతాను. మా అక్క వాళ్ళ డ్రెస్సులు వేసుకోవాలనే నాకు కోరిక ఉంటుండే, అబ్బాయిల డ్రెస్సులు వేసుకోవాలంటే నాకు అస్సలు నచ్చకపోవు. మా నాన్న రోజు కొట్టేటోడు, మళ్ళీ మా తమ్ముడు జర్ద తింటాడు, మందు తాగుతాడు, వాడిని మెచ్చుకునేటోడు. మళ్ళీ మేము మంచిగా చదువుకున్నా, మంచిగా మా అమ్మకి హెల్ప్ చేసినా, ఇంట్లో బాసనలు తోమినా, అంట్లు కడిగినా, నువ్వు ఆడంగి పనులు చేస్తావు, ఆడంగి ఏదవా అది ఇదని తిట్టేవాడు సాయంత్రం అయితే. మీరు ఇంతకుముందు భిక్షాటన చేసేవాళ్ళం అన్నారు కదా, అక్కడ నుంచి ఏమైనా ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసేవాళ్ళు? అసలు ఒక్కసారి మీ జీవితాన్ని మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో అవమానాలు ఉండే ఉండుంటాయి, ఎన్నో చేదరింపులు మీ తల్లిదండ్రుల నుంచి కావచ్చు, సమాజం నుంచి కావచ్చు, ఇంటి పక్కల వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు, ఇప్పుడు మీరు ఉంటున్న చుట్టుపక్కల గురించి కూడా కావచ్చు. ఎంతోమంది ఎన్నో మాటలు అనే ఉంటారు, అసలు ఒక్కోసారి తలుచుకుంటే ఎలా ఉంటుంది మీకు వాటి గురించి? అలాంటివి తలుచుకుంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది మేడం, దేవుడు అందరినీ పుట్టించినట్టు మమ్మల్ని ఎందుకు పుట్టియలేడు, మరి మేము ఏం పాపం చేసి పుట్టాము, మేము ఇట్లా పుట్టడమే మా తప్ప, ఇది దేవుడు వేసిన మాకు శిక్ష, ఇదేంటా అని. మళ్ళీ ఒక ఆడవాళ్ళ కంటే మగవాళ్ళ కంటే పూజలు మేమే ఎక్కువ చేస్తాము, అమ్మవారికైనా అయ్యవారికైనా ఎవరికైనా. కానీ మమ్మల్ని చూస్తే నైట్ పూట, ఇప్పుడు మధ్యాహ్నం పూట కానీ ఈవినింగ్ టైంలో కానీ మేము మంచిగా రెడీ అయ్యి వెళ్తే ఒక ఆటోవాడు అంటాడు, మీరు ఎక్కకండి కస్టమర్లు డిస్టర్బ్ అవుతున్నారు అంటారు. అదే నైట్ 9 దాటి 10 దాటిందనుకో, మేడం వస్తావా, ఫ్రీగా రా అంటాడు. అంటే రాత్రిపూట వచ్చే జూతారులాగానే చూస్తారు మమ్మల్ని, కానీ సమాజంలో వీళ్ళు ఒక మనుషులు అన్నట్టు చూడరు మమ్మల్ని. జస్ట్ చూసేదంటే నైట్ 9 తర్వాతనే మా అందచందాలను చూస్తే అబ్బాయిలు ఉసిరేగి మాటలు కూసండి. అదే పొద్దున పూట కూసోబెట్టుకోమని ఒక్కడు కూర్చోబెట్టుకోడు. మేము ఎక్కువ డబ్బులు ఇస్తేనే ఆటో, ఎక్కువ డబ్బులు ఇస్తేనే బైకు, ఒక ఏం కావాలన్నా రెంట్ కిరాయి కావాలన్నా కానీ మేము ఎక్కువ డబ్బులు ఇస్తేనే మాకు రెంట్. మళ్ళీ అందులో ఎవరిని రానియద్దు, మేము ఒక్కరే ఉండాలి. మళ్ళీ ఇంటి పక్క వాళ్ళకి అబ్జెక్షన్, అయ్యో మీరు కొజ్జ వాళ్ళకి ఇచ్చారా అండి, అయ్యో చీ వాళ్ళు ఏంటండి అట్లుంటారు, వేరేటోళ్ళకి ఇవ్వద్దా అంటే మేము అంత చెండాలంగా ఉంటామా మేడం చెప్పండి. అప్పుడు సమాజంలో ఎస్సీ ఎస్టీలను చూస్తేనే చెండాలు అనేటోళ్ళు, కానీ ఇప్పుడు మమ్మల్ని చూస్తే చెండాలు అంటున్నారు. సమాజం మారింది కానీ మనుషులు మారలేరు. మా బతుకులు ఇప్పుడిప్పుడే ఒక చీకట్లో దీపంలాగా చిగురించింది ఈ సంస్థ. ఇక్కడ చాలామంది దీన్ని నమ్ముకొని మేము వచ్చాము, ఈ వర్క్ నేర్చుకొని మేము కూడా సమాజానికి ఒక పాఠంగా ఉండిపోవాలి. మేము సంపాదించగలుగుతాం, మేము బతకగలుగుతామని మేము షోల్డర్ ఎగరేసుకొని చెప్పగలుగుతాం మేడం. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అసలు మీకు ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడం తర్వాత, దీని తర్వాత మీకు ఎంప్లాయ్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాము అని చెప్పారు? మాకు చాలా బాగుంది మేడం, చాలా గౌరవంగా ఉంది.
చీకట్లో దీపం పెట్టినట్టుంది. ఇన్ని రోజులు చీకట్లో మగ్గిపోతున్న జీవితాలకు ఒక చిన్న దీపంలాగా అనిపించింది మాకు ఇది. ది ఫస్ట్ మెట్టు. ఇంకా ఇలాంటి మెట్లు ఎన్నో ఎక్కుకుంటూ అందరాలను అందుకోవాలి. మేము అబ్బాయిల కంటే ఎక్కువ పనిచేయగలుగుతాం, అమ్మాయిల కంటే ఎక్కువ పనిచేయగలుగుతామని మేము కూడా సమాజానికి సాటి చెప్పాలని ఉంది, చెప్తాం కూడా మేడం. మాలాంటి వాళ్ళు ఇంకా మారి ఇంకా మంచి మంచి ఉద్యోగాలు చేయాలని మేము కూడా సాధిస్తాం మేడం. మీలాంటి వాళ్ళు మాకు సపోర్టింగ్ ఉండి మాకు నేర్పిస్తుంటే మేము చేయగలుగుతాం మేడం. ఎవరన్నా రోడ్డు మీద వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు కొద్దివాళ్ళు ఏ పని చేయరు, కానీ కొద్దివాళ్ళు అన్ని పనులు చేయగలుగుతారు. అన్ని రంగాలలోకి రాణిస్తే అన్ని రంగాలలో ఉంటారు. అదొక్కటే కోరుకుంటున్నాం మేడం మేము. మమ్మల్ని రానియాలి, మేము కూడా పైకి రావాలని. ఎవరికి ఇష్టం ఉండదు మేడం ఒక మనిషి దగ్గర పోయి చేయి చాచి అడుక్కొని తినడము. మన కాళ్ళ మీద మనం నిలబడి సంపాదించి బతకాలని మా అందరి కోరిక, మా కోరిక కూడా. అలాంటి వాళ్ళమే మేడం మేము. ఎవరి దగ్గర పోయి భిక్షార్థం చేసుకొని సెక్స్వల్గా చేసుకొని బతకాలని ఎవరికి ఉండదు. మా జీవితం కోసం అలా బతికాం కాబట్టి ఇలాంటి మీరు సంస్థల నుంచి మాకు ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని కూడా పైకి రమ్మంటే మేము కంపల్సరీ పైకి ఎగురుతాము. పైకి పనులు చేసుకొని మేము కూడా ఒక సొసైటీలో మేము ఒక మెంబర్మే. భారతదేశంలో పుట్టిన ఐఎమ్ఏ ఇండియన్ అని చెప్తాం మేడం. మేము కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళం తెలంగాణ అని చెప్తున్నారు, ఆంధ్రాలో పుట్టిన వాళ్ళు ఆంధ్ర చెప్తున్నారు. మేము టీజీగా పుట్టినా కానీ ట్రాన్స్జెండర్గా పుట్టినా కానీ మేము ట్రాన్స్జెండర్స్, మేము ఇక్కడ ఇండియన్సే అని గౌరవంగా చెప్తాం మేడం. మాకంటూ జాబులు, మాకంటూ గౌరవం ఇస్తే మాకు మనలొద్దు, మానిక్యాలొద్దు, చిన్ని గౌరవం చాలు మేడం, అంతే. మీ కళ్ళల్లోంచి చెప్తున్న వాటర్ కూడా వచ్చేస్తున్నాయి. అంటే మీ కడుపులో ఎంత బాధ ఉందో అర్థమవుతుంది. చాలా బాధలకు గురయ్యాం మేడం మేము. ఒక్కొక్కరోజు అన్నం లేకుండా రోడ్ల మీద పడుకొని, బస్ స్టాప్లలో పడుకొని, గుళ్ళ దగ్గర అన్నం పెడితే తిని తిరిగిన రోజులు కూడా ఉన్నాయి మాయి. అలాంటప్పుడు చాలా 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 కష్టాలు పడ్డాం. అందుకోసమే ఎన్నో సంవత్సరాల నుంచి బాధలు పడి నేను 18 ఏళ్ళు ఉన్నప్పుడే మా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయినా. ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పటికి కూడా మా ఇంటికి వెళ్ళాలంటే పక్కింటోళ్ళతోటే భయం మాకు. ఎందుకు మరి అంత చిన్న చూపు చూస్తారు మేము అంటేనే. మళ్ళీ ఏదన్నా చూస్తే అయ్యో మీ అబ్బాయిని ఒకసారి మా ఇంట్లోకి రమ్మనవా అని అంటారు. కానీ మేము వెళ్తానంటే సడన్గా అయ్యో మీరెందుకు వచ్చిరు, అటు వెళ్ళండి అంటారు. ఇట్లా అంటారు అట్లా అంటారు. ఈ సమాజం మారాలి మేడం, మా కోసమన్నా మారాలి. మేము మారుస్తాం. మాకు ఉద్యోగాలు ఇస్తే మేము మారుతాము. అసలు ఆ శంకరుని అవతారమే మేము. అది సమాజానికి తెలియాలి. థ్యాంక్ యూ అండి. నమస్తే అక్క. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు ప్రేమ్ లీలా జూట్ మేకర్. ఎంత చక్కగా చెప్తున్నారు. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? నేను సికింద్రాబాద్లో ఉంటాను. నేను ఒక ట్రాన్స్ మహిళను. ట్రాన్స్జెండర్ అనగా సొసైటీకి చాలా ఆలోచనలు వేరుంటాయి, కానీ నా విషయంలో కూడా ఆలోచనలు లేకుండానే బ్రతుకుతున్నా. ఎందుకంటే భగవంతుడు అనేవాడు సృష్టిలో ప్రతి ఒక్కరిని తన ఐక్యంతోటే సృష్టిస్తాడు. అది భగవంతునికి, పుట్టినవానికి అది తెలుసుంటుంది. అలాగే నేను కూడా అనుకునే ఇన్ని రోజుల వరకు బ్రతుకుతూ ఈ యొక్క జూట్ బ్యాగ్లో నా లైఫ్ని హ్యాపీగా ముందుకు నెట్టుకుంటూ వస్తున్నాను. తర్వాత నేను నా లైఫ్లో ఎక్కడెక్కడ సమస్యలు వచ్చాయి, ఎక్కడ నేను బాధలో అనుభవించి విజయాలు సాధించాను, ఎక్కడైతే నేను మరణ ఛాయల వరకు వెళ్ళిపోయి నా బ్రతుకుని చీకటి గదిలోకి మార్చుకున్నాను అనేది చాలా చాలా పెద్ద స్టోరీ. కానీ ఆ స్టోరీని నేను మీ ముందు చిన్నగా నేను చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు ఏ అయితే ట్రాన్స్జెండర్స్ అనగానే వారు దీవిస్తే మంచిది, వారి దగ్గరికైనా ఒక రూపాయి తీసుకుంటే మంచిది అనేవారు, ఈరోజు అలాంటి ట్రాన్స్జెండర్స్ని ఏ ఒక పెద్ద కంపెనీలో కానీ చిన్న కంపెనీలో కానీ ఉద్యోగం ఇవ్వట్లేదు. ఎందుకు తెలుసా? వారి ద్వారా ఆ సంస్థకు ఏదో చెడ్డ పేరు వస్తుందని, వారి ద్వారా ఆ సంస్థలు ఉన్నవారు చెడిపోతారో ఖరాబ్ అవుతారనే ఒక గలీజ్ ఆలోచన కావచ్చు, మంచి తలంపు లేని ఆలోచనతో ఈ యొక్క సొసైటీ ఉంటుంది. కాబట్టి నేను కూడా అలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నాను. నేను ఎప్పుడైతే ఇంటిలో నుండే మా ఫ్యామిలీ వాళ్ళు నన్ను చిన్నప్పటి సందే నా యొక్క హావభావాలు, నా ప్రవర్తన అంతా కూడా నేను అమ్మాయిలాగా ఉన్నప్పటికీ కూడా మా ఫ్యామిలీ వాళ్ళ నుండి ఇబ్బంది కలగలేదు, మా ఫ్రెండ్స్ వాళ్ళ నుండి ఇబ్బంది కలగలేదు.
ఎక్కడైతే నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నానో అక్కడే నాకు ఈ యొక్క ఎదురు దెబ్బ అనేది తగిలింది. అక్కడికి వెళ్ళాక జాబ్స్లో జాయిన్ అయ్యాక ఆ జాబ్లో నాకు వారు జాబ్ ఇచ్చాక చేసిన కొన్ని రోజులకు కొంతమంది యంగ్ ఎంప్లాయీస్ నన్ను ఈయన 0.5 తేడా ఇట్లా చెక్కాను లెక్క అట్లా ఉన్నాడు అన్నీ వాళ్ళ వాళ్ళ మనసులోకి నవ్వుకోవడము మాట్లాడుకోవడం అలా జరుగుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు నాకు బాధ అనిపించేది. వాష్రూమ్లోకి వెళ్ళి నేను ఏడవడం అంటూ అలాంటిది జరిగింది. తర్వాత కొన్ని ఆఫీస్లో అయితే నన్ను మీరు మార్చుకోవాలి మీ యొక్క బిహేవియర్ మార్చుకోవాలి లేకుంటే మీరు ఆఫీస్ మానేసి అని కూడా డైరెక్ట్ అన్నారు. నా బిహేవియర్ మారాలంటే నేను పుట్టుకతోటి ఇలా ఉన్నా ఎట్లా మారుతుంది అది మారలేదు కదా. నేను ఎప్పుడైతే ఇట్లా నా జీవితంలో ఈ యొక్క బాడీలో జరుగుతున్న మార్పుని నేనైతే మార్చలేను కాబట్టి నేనేం చేశాను దాన్ని వాళ్ళు అనుకున్న విధంగా నాకు ఉద్యోగం కంటే నేను బ్రతకడం నాకు ఇష్టమన్న ఆలోచనతో ఉద్యోగాలు కూడా నేను మానేశాను. తర్వాత ఎప్పుడైతే నాకు ఈ యొక్క కమ్యూనిటీతోటి స్నేహబంధము ఏర్పడడం అంటూ జరిగిందో ఆ రోజు తండ్రి నేను కూడా బ్రతకగలుగుతాను ఆ ఉద్యోగమే కాకుండా నేను నా మామూలుగా అయినా బతకగలుగుతాననే ఒక ఆలోచన ధోరణి నాలో పుట్టింది. అది ఎక్కడంటే సికింద్రాబాద్ దగ్గర పారాడైస్ గ్రౌండ్లో నాలాంటి వాళ్ళు కొంతమంది ఈవినింగ్ పూట వాకింగ్కి వచ్చి అక్కడ చాలామంది వారి కుటుంబ సపోర్ట్ లేక ఫ్రెండ్స్ సపోర్ట్ లేక సొసైటీలో వాళ్ళని చీ చాతు అనే అనే వ్యక్తులందరూ అక్కడికి వస్తారు. ప్రతిరోజు ఇవాళ కూడా వస్తారు కానీ వాళ్ళు ఎవరు చెప్పుకోలేక బాధలను వాళ్ళు పైకి చెప్పుకోలేక అక్కడ కొంతమంది గుంపుగా ఏర్పడి వాళ్ళు అక్కడ వాళ్ళ హ్యాపీనెస్ ఒక బాధని ఆ బాధను తెలిసిన వ్యక్తితోటి పంచుకుంటేనే ఆ బాధ నుండి రిలీఫ్ కానీ ఆ బాధ నుండి వచ్చే ఆనందం వేరు. కాబట్టి అక్కడ మాలాంటి వాళ్ళు అనేక మంది రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళతో నా యొక్క సమస్యను పంచుకున్న తర్వాత వాళ్ళు ఈ విధంగా చెప్పి తర్వాత నీవు సొసైటీలో జీవించాలంటే ఈ యొక్క నవేడేస్ కావాల్సింది డబ్బు. నేను ఆ డబ్బు సంపాదించాలంటే నాకు ఉద్యోగం లేదు. మరి కుటుంబంలో మంచి సహాయం అమ్మ నాన్నకు సహాయం చేయాలన్నా కూడా నేను ముందుకెళ్తున్నప్పుడు కావాల్సిన నాలో ఆర్థికమైన యొక్క పరిస్థితి లేని విధంగా నేను ఉన్నప్పుడు కొంతమంది కమ్యూనిటీ ఫ్రెండ్స్ మరి నువ్వు నీకు ఒక విధంగా మేము హెల్ప్ చేస్తాం హెల్ప్ కాకుండా నువ్వు ఈ విధంగా రా అంటే నాకు అప్పుడు ఇష్టం లేకుండా ఎందుకంటే నేను మంచిగా చదువుకున్నాను ఇంటర్ వర్క్ చదువుకొని డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన తర్వాత మరి నేను ఎక్కడ వెళ్ళి నాకు ఉద్యోగం ఇస్తలేరు మరి ఉద్యోగం ఇవ్వనప్పుడు మరి నేను డబ్బులు సంపాదించడం అంటే ఎట్లా అనేది నాలో నేను ఒక ఆలోచన వేసుకొని మరి మా కమ్యూనిటీలో కొంతమంది స్నేహితులతోటి భిక్షాటనకు వెళ్ళాను. భిక్షాటన వెళ్ళే ముందు నాకు ఒక మనసు ఒప్పలేదు ఎందుకంటే ఆ యొక్క స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు నా మనసు అంటుంది ఇది చేస్తుంది నీకు ఇష్టపూర్వకంగా నీకు న్యాయమేనా అనే ఒక మనసులో ఒక మాట నాకు అడుగుతూ ఉంది. దానికి నేను సమాధానం చెప్పలేకపోయాను ఎందుకు అనేది. తర్వాత ఆ విధంగా నేను ఒక స్టెప్ ముందుకేస్తూ ఒక షాప్ రెండు షాప్ మూడు షాప్ అట్లా పోతున్న కొద్దికి ఆ షాప్లో వాళ్ళు కూడా నీకు ఇంత మంచి కాలు చేతులు ఉన్నాయి కదా మనం ఆడుకోవడం ఎందుకు మంచి ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా అనే ఒక మాటలు అన్నారు. కానీ లేదు నువ్వు వచ్చి మా షాప్లో జాబ్ చేసుకో నేను జాబ్ ఇస్తానని మాత్రం ఎవరు కూడా నాతోటి అన్న ఆ యొక్క మాటలు కూడా లేవు. తర్వాత నేను ఈ విధంగా భిక్షాటన చేస్తూ కొంత డబ్బును సంపాదించుకున్న తర్వాత మా యొక్క కమ్యూనిటీలోనే కొంతమంది ఏం చేశారు నీకు చక్కని మాటలు మాట్లాడే ఒక టాలెంట్ ఉంది కాబట్టి ఈ దుర్గాబాయి మహిళా ప్రాంగణంలో మీకు ఒక జూటుకు సంబంధించి ట్రైనింగ్ ఇస్తున్నారు అక్కడికి వెళ్ళి మరి నువ్వు సొసైటీలో మంచిగా బ్రతకాలనే ఆశ ఉంది కాబట్టి అదేవిధంగా ఆ యొక్క జూట్ బ్యాగ్స్ నేర్చుకొని నీ యొక్క లైఫ్లో నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అన్నట్టు నాకు చెప్పడంతో నేను 2021 అక్టోబర్లో నేను ఇక్కడికి దుర్గాబాయి మహిళా శిశు ప్రాంగణంలో జూట్ ట్రైనింగ్ చేసుకోవడానికి రావడం జరిగింది. ఇందాక జస్ట్ మరణ ఛాయల వరకు కూడా వెళ్ళాను అని అన్నారు కదా, అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి మీ లైఫ్లో? ఎప్పుడైనా ఒంటరిగా కూర్చొని ఏడ్చిన రోజులు కానీ లేకపోతే సూసైడల్ అటెంప్ట్స్ చేయాల్సిన రోజులు కానీ ఏమైనా ఉన్నాయా? చాలా చాలా. ఈ యొక్క ప్రశ్న నాదే కాదు, మా యొక్క ట్రాన్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది.
పెద్ద చిక్కు లాంటిది చెప్పాలంటే అమ్మ అనేది అమ్మ ఆకలి దన్నం పెడుతుంది అవసరం ఉన్నప్పుడు నాన్న ఏదైనా ఇస్తాడు కానీ మరణం వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ నుండి బయటికి రావాలంటే సరైన దారి నాకు దొరకలేదు అప్పుడు మా ఇంట్లో 15 లీటర్ల గ్యాస్ నుండి వచ్చేది మా ఫ్యామిలీకి గవర్నమెంట్ నుండి ఈ సిచ్యువేషన్ సొసైటీ నుండి నాకు ఇలా ఎదురవుతున్నప్పుడు మా తల్లిదండ్రులకి నేను ఇట్లా తేడంటే తల్లిదండ్రులు కూడా ఆ మాట అనేది మీరు ఏం తప్పు చేశారు మీ కొడుకు ఇట్లా పుట్టిండు వాడు మీ కుటుంబానికి అవసరమా అనే ఆ చెడ్డ పేరు వస్తుందనే ఆలోచనతో నాకు కలగడంతో నేను కూడా ఆ కిరోసిన్ చూసి నేను పోసుకొని చనిపోవాలనే ఆ యొక్క ఆలోచన నాకు కలిగింది కానీ నేను మాత్రం దాన్ని ఎందుకు చావాలే నేను బ్రతికి సాధించొచ్చు కదా అనే ఆలోచన మళ్ళొకటి నాలో పుట్టింది ఆ పుట్టిన ఆలోచనే ఈరోజు ఇప్పటివరకు నేను శాశ్వతంగా ఇంత హ్యాపీ లైఫ్గా నేను బ్రతకగలుగుతున్నాను అదే రోజు నేను కిరోసిన్ పోసుకొని చనిపోతే ఈరోజు మా మమ్మీకి నేను ఉండేదాన్ని మా మమ్మీకి నేనంటే చాలా ఇష్టం మా ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నా కూడా నన్ను మా అమ్మ మాత్రం ఒక ఎంతో ప్రేమిస్తుంది మా మమ్మీ ఆమె కోసమే దేవుడు నన్ను ఇంకా బ్రతికిస్తున్నాడని నేను ఇప్పటికీ అనుకుంటా ఆమె ఎక్కడున్నా మంచిగా ఉండాలనే నేను కోరుకుంటా ఇప్పుడు నేను ఏదైతే ఉద్యోగం చేస్తున్నో దాంట్లోకి నేను కొంత డబ్బు అమ్మ కూడా పంపిస్తున్నాను ఆమె మంచిగా ఉంది నేను మంచిగా ఉన్నా ఇన్ని అవమానాలు ఎదుర్కొన్నారు చావు వరకు కూడా వెళ్ళాను సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకోవాలి అనుకున్నానన్నారు మరి ఇప్పుడు ఇలా మీకంటూ ఒక గౌరవంతో మీకంటూ ఒక ఉపాధితో బతకడం ఎలా అనిపిస్తుంది ఇది నా లైఫ్లో ఒక చేంజెస్ సీతకు ఒక చిలుక చూడడానికి ఒకప్పుడు బొంత పురుగు లాగుండి దాని ద్వారా ఏదో ఆపద ఏదో సమస్య కలుగుతుందని అందరు అనుకుంటారు అది పెద్దగా రెక్కలిపి ఎదుగుతున్నప్పుడు దాన్ని పట్టుకోవడానికి ఎన్నో ఉరుకులు ఉరుకుతాం కదా అలాంటి సిచ్యువేషన్ నా జీవితంలో కూడా నేను చూస్తున్నాను ఒకప్పుడు నా జీవితం కూడా అలాగే ఉండే కానీ ఇప్పుడు నన్ను అనేక ట్రాన్స్ కమ్యూనిటీ కానీ అనేకమైన వ్యక్తులు నన్ను ఈరోజు ఎంతో ప్రేమించి ఆప్యాయతో ప్రేమలీల కాకుండా నా పేరు జూట్ మేకర్ ప్రేమలీలగా నన్ను పిలుస్తున్నారు దానికి నేను ఎంతో చెప్పలేని ఆనందంలో నేను ఈరోజు ఉంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి దుర్గాబాయి మహిళా ప్రాంగణంలో ఉన్న వారందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఈ విధంగా మీడియా వారు కూడా వచ్చి మా యొక్క విషయంలో తెలుసుకొని ప్రభుత్వం వరకు చేర్చుతున్నందుకు మీడియా వారికి నా యొక్క ధన్యవాదాలు ఈరోజు నేను ఒక భోజన సమయంలో ఒక చిన్న సిచ్యువేషన్ నేను చూసి ఉన్నాను ఈ విషయాన్ని మీరు గమనించి మీరు ప్రభుత్వం తీసుకెళ్లాలని మనవి చేస్తున్నాను ఈ యొక్క ప్రాంగణంలో ఈరోజు చిన్నపిల్లల యొక్క ప్రోగ్రాం జరుగుతుంది ఆ ప్రోగ్రాంలో చిన్నపిల్లలు మేము భోజనం చేసి ప్లేట్ కడగడానికి బయటకు వెళ్తున్నప్పుడు ఆ పిల్లలందరూ చూసి అయ్యో కొజ్జవాళ్ళు అన్నారు చూడటానికి పిల్లలు 6-7 సంవత్సరాల పిల్లలు 6-7 సంవత్సరాల పిల్లలు ఈరోజు మమ్మల్ని ఆ విధంగా టీచ్ చేస్తున్నప్పుడు మా లైఫ్లో ఇంకా మేము బాధపడని అవసరం లేదు ఎందుకంటే నేను అక్కడి నుండి వచ్చాను మిగతా ట్రాన్స్గా ఇప్పుడు నవ డేస్లో వస్తున్న వారి కోసం వారి యొక్క జీవితాల కోసం నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఏ ప్రభుత్వాలు అయితే ఈరోజు ట్రాన్స్జెండర్స్కి మంచి మేలు చేయాలనుకుంటున్నారో ఏ అధికారులు ట్రాన్స్జెండర్ కోసం మేలుగా మంచి బాట వేయాలనుకుంటున్నారో ఆ ప్రభుత్వాలకు ఆ యొక్క వ్యక్తులకు నేను చిన్న మాట ఈ పాఠ్య పుస్తకాలలో ట్రాన్స్జెండర్ విషయంలో ఒక పాఠం పెట్టాలని నేను ఆశిస్తున్నాను
ఆ చిల్డ్రన్స్ కూడా అర్థమవుతది భగవద్గీత రామాయణము బైబుల్ ఖురాన్ ఎవరైతే చదువుతారో వారందరికీ ట్రాన్స్జెండర్ విషయంలో ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క పదము ప్రతి ఒక్క పుస్తకంలో ఉంది కాబట్టి ఆ పుస్తక రంగాలలో కూడా పాఠ్య పుస్తకాలలో కూడా మా ట్రాన్స్జెండర్ల యొక్క జీవిత చరిత్రలు వారికి తెలపాలని నేను టీచర్లకు ముఖ్యంగా అవగాహన వచ్చే విధంగా వారికి ట్రైనింగ్లు ఇవ్వాలని నేను ఈ యొక్క మీడియా ద్వారా నేను అభ్యర్థిస్తున్నాను. సో చూసారు కదా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కావచ్చు, లేకపోతే సమాజం నుంచి కావచ్చు, లేకపోతే పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు, ఆఫీసుల్లో నుంచి కావచ్చు, ప్రతి ఒక్క చోట ఎన్నో అవమానాలు, ఎన్నో చీదరింపులు, తిట్లు కొట్లాట్లు, చావు వరకు కూడా వెళ్ళి వచ్చిన సందర్భాలు. వీటన్నిటిని దాటుకొని ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి, వాళ్ళకంటూ ఒక ఉపాధిని క్రియేట్ చేసుకొని సమాజంలో వాళ్ళకంటూ ఒక గౌరవాన్ని ఏర్పరచుకోవడానికి వీరంతా ప్రయత్నిస్తున్నారు. సో వీరిని గౌరవించడం, వీరికి ఉపాధి కల్పించడం తెలంగాణ ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత కూడా కాదు, మనందరి బాధ్యత. ప్రతి ఒక్క పౌరుడిగా పౌరురాలిగా వీళ్ళందరినీ గౌరవించాల్సిన బాధ్యత, వీళ్ళకి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత కూడా మనదే. సో చూసారు కదా ఇది వాళ్ళ స్టోరీ, మీ అందరికీ నచ్చే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ ప్రోగ్రామ్కి ఎండ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది కాబట్టి ఒక్కసారిగా అందరూ చెప్పేయండి బాయ్.